हाय अंडी अंदर की नमस्ते वेलकम टू ललितास होम रेमेडीज ईरोजु मटन करी नी एंतो टेस्टी गा ईजी गा सिंपल गा इंट्लोने एला प्रिपेर चेसुकोलो चूपिंचुबोतुन्नानंडी ई कर्री नी बैचलर्स कूडा ईजी गा चेसुकोवच्चंडी सो दीनी प्रिपरेशन कोसम नेनु इक्कड हाफ केजी वरकु मटन तीसुकुन्नानंडी सो चूसर कदा इक्कड हाफ केजी वरकु मटन तीसुकुन्नानु इक्कड रेंडु पेद्द उल्लिपायलु तीसुकुन्नानंडी अवि चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली करिवेपाकु कोत्तिमीर कूडा तीसुकोवालंडी रेंडु मीडियम सैजु टमाटालंडी पच्चिमिर्चि मूडु वरकु तीसुकुन्नानु इवि कूडा इला कट चेसुकोनी अन्नी बौल्स लोकि तीसेसुकोवालंडी सो चूसर कदंडी इला कोत्तिमीर करिवेपाकु इवन्नी तीसेसुकुन्नाम कदा सो इप्पुडु मनं स्टव् ऑन चेसुकोनी ఇది కర్రీని కుక్కర్లో వేసుకోవాలండి రెండు గరిటల వరకు ఆయిల్ వేసేసుకొని మనం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి సో ఇవన్నీ లైట్ రోజ్ కలర్ లో వస్తే సరిపోతాయండి ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా ఇలా వేసేసుకొని మొత్తం అన్ని ఇలా కలిపేసుకోవాలండి టమాటా ఉల్లిపాయ ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గిపోయాక మనం 1/2 కేజీ వరకు తీసుకున్నాం కదా ఈ మటన్ మొత్తం ఇలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి సో చూసారు కదండి మొత్తం అంతా ఫస్ట్ చేసేటప్పుడు ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోనే నేను ఇక్కడ లవంగ దాల్చిన చెక్క కూడా వేసేసి మిక్స్ పట్టేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే అలా వేసేసుకోండి లవంగ దాల్చిన చెక్క వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తదండి సో చూసారు కదండి నాన్ వెజ్ ఐటమ్స్ కి అది బాగుంటుంది ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నానండి స్పూన్ ఉన్నర వరకు salt కూడా యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలండి ఇవన్నీ మగ్గిపోయాక మనం కారం యాడ్ చేసుకోవాలండి సో చూసారు కదా ఇప్పుడు 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలండి నాన్ వెజ్ ఐటమ్ కదా ఎక్కువే పడుతుందండి सो चूसर कदमी इधमें इला फ्रई चुनाक कोई कोमी याडी लास्ट क्री अड मन याडुच्छ फस्ट नीने याडेन मोतम फ्लेवर बहुत सो मोतम इलाक कलपेक ग्लास तो इक चूपान कदमी ग्लास ग्लास तो यदना ग्लास तो इला वाटर तीसकोनी इला वेवाली सो इध मोतम इलासारे इला कलपेकोनी मन मूत पेटेकोनी 10 లేదా 12 विजिल्स वे वरकू मन उवाली इधी मीडियम फ्लेम चूसर कदमी इकड़ नैन मंटन एला सो चूसर कदमी इला चलाम फ्लेम पेटेकोनी 10 లేదా 12 विजिल्स वे वरकू मन दी बाॉलि सो ఇదంతా ఇలా విజిల్స్ వచ్చేసాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 టు 10 మినిట్స్ ఆగాక కర్రీని చూస్తే సో ఇలా ప్రిపేర్ అయిపోయిద్దండి మళ్ళా మనం కొసేపు స్టవ్ ఆన్ చేసుకొని కొత్తిమీర కూడా కొంచెం లాస్ట్ లో యాడ్ చేసుకున్నాక ఇలా మొత్తం ఇలా ఒకసారి ఇలా మగ్గించేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నామండి సో చూసారు కదండి మటన్ కర్రీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి सो ई वीडियो गनक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसि शेर चेयंडि ओकेना अंडि थैंक यू।